ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే ఎవరికి సరదా ఉండదు చెప్పండి. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడడం ద్వారా మనకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు ఉద్యోగంలోనైనా లేదా మన పర్సనల్ లైఫ్లో కూడా ఉపయోగపడుతుంది. మన నేటివ్ లాంగ్వేజ్ తెలియని పీపుల్స్తో కూడా మనం ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేయవచ్చు. సో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంగ్లీష్ అనేది ఎక్కడ చూసుకున్నా మనకైతే చాలా యూస్ఫుల్ అండి ఇన్ ప్రజెంట్ సొసైటీ, ఓకేనా? సో అండ్ ఆల్సో యూ విల్ ఫీల్ వెరీ అడ్వెంచరస్, ఓకేనా? ఇంగ్లీష్ మాట్లాడడం అంటే మీరు ఒక సాహసోపేతమైన విషయంగా చెప్పుకోవచ్చు. అందరూ ఇంగ్లీష్ మాట్లాడలేరు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడితే అప్పుడు మీరు ఫీల్ అయ్యే ఫీలింగ్ ఎంతో ప్రౌడ్గా మరియు సక్సెస్గా ఉంటుంది. సో ఆ ఫీలింగ్ కోసం అయితే మీరు ట్రై చేయండి. మీరు ఇంగ్లీష్ మాట్లాడి 10 మందికి నేర్పించడానికి కూడా ట్రై చేయండి, ఓకేనా? ఒకసారి మీరు ఇంగ్లీషు నేర్చుకోవడం స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంటారు అండ్ 10 మందికి కూడా నేర్పిస్తూనే ఉంటారు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంత అందమైన లాంగ్వేజ్ అనమాట, ఓకేనా? అండ్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటే మీరు ఎక్కువ కన్వర్జేషన్స్ అయితే చదవడం లేదా వినడం లేదా మీరే మాట్లాడడం కానీ చేయాలి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఏ కన్వర్జేషన్ అయినా మనం అవతలి వ్యక్తితో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మాట్లాడాలనుకున్నప్పుడు మనం ముందు పలకరించాల్సి ఉంటుంది. ఒక ఫార్మల్ వేలో, ఇన్ఫార్మల్ వేలో, ఫార్మల్ వే ఏ వేలోనైనా ముందు మనం గ్రీటింగ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? అవతల వ్యక్తిని మనం గ్రీటింగ్ చేయాల్సి ఉంటుంది. సో అలా చేసినట్లయితే మన మీద ఒక మంచి ఇంప్రెషన్ అనేది పడుతుంది. సో మన మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది అవతల వ్యక్తికి పెరుగుతుంది ఎప్పుడైతే మనం గ్రీటింగ్స్ చేస్తామో. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో లేదా ఈ ట్యూటోరియల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫార్మల్గా గ్రీటింగ్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఇన్ఫార్మల్ వేలో గ్రీటింగ్ ఏ విధంగా చేయాలి, అంటే మనం ఫ్రెండ్స్తోని దగ్గర వ్యక్తులతోని ఎట్లా పలకరించాలి, అదేవిధంగా ఉద్యోగులు, టీచర్స్, ఉపాధ్యాయులు వాళ్ళతోని మనం ఏ విధంగా గ్రీటింగ్స్ చేయాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మాట్లాడుకుంటాను. సో ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ టైమ్ ఐ విల్ స్టార్ట్ ద క్లాస్. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్ అండ్ లెట్ అస్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ముందు మీరు ఫార్మల్ గ్రీటింగ్స్ అంటే ఏంటి, మరి అదేవిధంగా ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ అంటే ఏంటో తెలుసుకోండి. ఫార్మల్ గ్రీటింగ్స్ అంటే మనం పలకరించే వ్యక్తులు మనకంటే పెద్దవారు లేదా గౌరవం అందిపుచ్చుకునే వారై ఉండాలన్నమాట. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ లేదా ఒక ఉపాధ్యాయుడు కానీ లేదా ఒక ప్రొఫెషనల్ కానీ లేదా మన తల్లిదండ్రులు కానీ వాళ్ళతో మనం ఫార్మల్గా మాట్లాడాల్సి ఉంటుంది, ఓకేనా? ఫార్మల్గా గ్రీటింగ్స్ అనేది చేయాల్సి ఉంటుంది, పలకరించాల్సి ఉంటుంది. లేదు, ఇన్ఫార్మల్ వే గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అవతలి వ్యక్తి, మనం మాట్లాడే వ్యక్తి మన దగ్గరి ఫ్రెండ్ అయినా కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ అయినా కావచ్చు, లవర్ అయినా కావచ్చు. సో మన మన స్థాయిలో ఉన్నవారు లేదా మనకంటే కింది స్థాయిలో ఉన్నవారు వాళ్ళతో మనం ఇన్ఫార్మల్గా మాట్లాడినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, వాళ్ళతో కూడా మనం ఫార్మల్లో మాట్లాడితే ఇంకా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫార్మల్ గ్రీటింగ్స్ మరి అదేవిధంగా ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ మనకైతే ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ మనం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే హెల్లో, హాయ్, హే, గ్రీటింగ్స్, ఈ 4 విధాలుగా మనం ఇన్ఫార్మల్లో గ్రీటింగ్స్ అయితే చేయవచ్చు, అవతల వ్యక్తులని పలకరించవచ్చు, ఓకేనా? హెలో అని చెప్పవచ్చు లేదా హాయ్ అని కూడా మనం చెప్పవచ్చు లేదా హే అని కూడా మనం చెప్పవచ్చు, గ్రీటింగ్స్ అని కూడా మనం చెప్పవచ్చు. చాలామంది హెలో లేదా హాయ్ అని మాత్రం వాడుతుంటారు, హే అయితే చాలా తక్కువ మంది వాడుతుంటారు. అమెరికా లేదా జపాన్ అటువంటి దేశాల్లో హే అనే గ్రీటింగ్స్ అయితే వాడడం జరుగుతుంది. మరి అదేవిధంగా గ్రీటింగ్స్ అని కూడా మనం చెప్పవచ్చు, కాకపోతే ఇది అంత యూజ్లో లేదు, ఓకేనా? ఓకేనా, దిస్ ఈజ్ నాట్ ఇన్ యూజ్ ఇన్ ద ప్రజెంట్ సొసైటీ. ఎగ్జాంపుల్, హలో రామ్, హవ్ ఆర్ యూ? హాయ్ రామ్, హవ్ ఆర్ యూ? హే రామ్, హవ్ ఆర్ యూ? గ్రీటింగ్స్ రామ్, హవ్ ఆర్ యూ? సో ఈ విధంగా 4 టైప్స్లో మనం ఇన్ఫార్మల్ వేలో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయవచ్చు మన గ్రీటింగ్స్తోని, ఓకేనా? అదేవిధంగా ఫార్మల్ వే, మన యొక్క ఎల్డర్స్ ఉంటారు కదా పెద్దలు, ఉపాధ్యాయులు కానీ, ప్రొఫెసర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, వీళ్ళతో మనం ఫార్మల్ వేలో కమ్యూనికేషన్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళని గ్రీటింగ్స్ చేయాల్సి ఉంటుంది. సో ఫార్మల్ వేలో మనం మొత్తం గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ఈ 3 ముఖ్యంగా వాడాల్సి ఉంటుంది, ఓకేనా? గుడ్ మార్నింగ్ మనం 12 PM లోపు వాడాలి, గుడ్ ఆఫ్టర్నూన్ 12 PM టు 5 to 6 PM, ఓకేనా? 12 నుంచి 5 నుంచి 6 గంటల మధ్యలో గుడ్ ఆఫ్టర్నూన్ వాడాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా 6 తర్వాత ఎప్పుడైనా మనం గుడ్ ఈవినింగ్ వాడాల్సి ఉంటుంది, ఓకేనా? గుడ్ నైట్ మాత్రం మనం బెడ్కు వెళ్ళి నిద్రించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే, అవతల వ్యక్తికి గుడ్ బై చెప్పడానికి మాత్రమే మనం ఆ సమయంలో గుడ్ నైట్ వాడాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇన్ నెక్స్ట్ వీడియో ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ యూ హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు అదర్స్, ఓకేనా? మిమ్మల్ని మీరు అవతల వ్యక్తికి పరిచయం చేసుకోవాలి లేదా అవతల వ్యక్తిని మీరు ఎలా పరిచయం చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అండ్
షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వేరే వారు కూడా ఇంగ్లీష్ నేర్చుకొని 10 మందికి నేర్పించే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.